మీ నా యూట్యూబర్ డబ్బీని మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే మోస్ట్లీ 1 ఇయర్ వరకు ఇద్దరికి ఫుల్ డిస్టర్బెన్స్ 1 ఇయర్ వరకు. నేను ఇండియాకి వచ్చాను, మా కజిన్ పెళ్ళి ఉంది, అప్పటికి మాకు ఫుల్ డిస్టర్బెన్సెస్. చాలా వరకు అమెరికాలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాలు చాలా మంది దగ్గర నేను విన్నాను. మీకు అలా ఏమైనా ఫినాన్షియల్ గా కావచ్చు లేకపోతే వేరే ఏ రకంగా అయినా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఇప్పుడు యుఎస్ లో పార్ట్ టైం జాబ్ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ప్లేట్లు తీయడం దగ్గర నుంచి, ఈవెన్ చెప్పాలంటే రెస్ట్ రూమ్ కూడా మనమే కడగాలి అక్కడ రెస్టారెంట్ లో వర్క్ చేస్తే. సడన్ గా ఇండియాకి వచ్చేసారు కదా, నిజం చెప్పాలి అంటే 7th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అత్తయ్య గారికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. చాలా తక్కువగానే అయ్యింది, సివియర్ గానే అయింది, నెక్ ఇక్కడ సైడ్ లో కొంచెం సివియర్ గానే అయింది. 2 మంత్స్ ఉన్నారు, మల్టిపుల్ సర్జరీస్ చేశారు. ఇదంతా జరగటము తర్వాత దాని నుంచి హీల్ అయి బయటకు రావడము అస్సలు ఈజీ కాదు. అండ్ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయారు అన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ రోజు రోజుకి పడిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఎప్పట్లాగే మన ప్రోగ్రాంలో యూట్యూబర్స్ని మనం తీసుకొస్తూనే ఉంటున్నాం. సో ఇవాళ కూడా ఒక కొత్త యూట్యూబర్ మన ప్రోగ్రాంకి వచ్చేసారు. ఆవిడ గురించి చెప్పబోయే ముందు 2 మాటలు చెప్పేస్తాను. ఏంటి అంటే, ఆవిడ ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక కోడలిగా, ఒక కూతురిగా, అలాగే ఒక యూట్యూబర్గా కూడా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో తీసుకొస్తూ మీ అందరినీ అలరిస్తున్నారు. ఆవిడే మరెవరో కాదు, మీ నా యూట్యూబర్ మీనా గారు. సో ఒక్కసారి అయితే మన ముందున్నారు మీనా గారు, ఒకసారి అయితే ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు నేను ఇంట్రో కూడా మీ నా అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్ గా మీరు కరెక్ట్ గా చెప్పారు. నేను అలా అని అనుకొని ఆ పేరు పెట్టాను. చాలా రోజులు ఆలోచించాను, ఫస్ట్ ఏం పెట్టాలి అని చెప్పి అనిపించింది. మీ నా అని పెడితే నా పేరులో ఉన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీ నా రెండు కలిసి చూడు. అంటే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చూడగానే ఫస్ట్ నాకు అర్థమైంది అదే, మీ నాకు గ్యాప్ ఏంటంటే మీనాక్షి. యాక్చువల్లీ నేను వీడియోస్ లో ఎక్కడ చెప్పలేదు ఈ విషయం గురించి. నేను డైరెక్ట్ గా ఇంట్రో అసలు అలాంటి వీడియో ఏం చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. డైరెక్ట్ గా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో చాలా మందికి తెలియదు ఇదే రీజన్ పెట్టడానికి అని చెప్పి, కానీ మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి అయితే మనం మీ చిన్నతనానికి ఒక్కసారి వెళ్ళిపోదాం, అలా ఎలా రీకాల్ చేసేసుకుందాం ఒకసారి. నేను చిన్నప్పుడు అంతా పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే, ఎడ్యుకేషన్ కూడా మొత్తం విజయవాడలోనే కంప్లీట్ చేశాను. చిన్నప్పుడు స్కూలింగ్ అదంతా కూడా విజయవాడలోనే చేశాను. కాకపోతే మా డాడీ ఎప్పుడు ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ రిలేటెడ్ అలానే చదివించేవాళ్ళు అనమాట. స్కూల్ కాలేజ్ స్కూల్ అంటే చాలా తక్కువ లిమిటెడ్ అబ్బాయిలు ఉండేవాళ్ళు, బట్ అది ఒక ఉమెన్స్ సంబంధించిన స్కూలే. నేను మాస్టర్స్ చేసింది కూడా అదే స్కూల్, అంటే మాంటిసోరీ అని చెప్పి చాలా ఫేమస్, కేజీ టు పీజీ, కోటేశ్వరమ్మ గారు అని మా ఫౌండర్ అనమాట. విజయవాడలోనే అక్కడే చేశాను నేను నా ఎడ్యుకేషన్ అదంతా కూడా. సో మొత్తం అంతా ఉమెన్సే అనమాట. ఎప్పుడైనా ఇప్పటికి కూడా నాకు అబ్బాయిలతో మాట్లాడాలంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, దానివల్లే అనుకుంటా కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా. నేను ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంటుంది. స్టేజ్ ఫియర్ ఉండదు నాకు, ఎంతమంది ఉన్నా మాట్లాడేస్తాను, కానీ అబ్బాయిలు ఉంటే మాత్రం కొంచెం ఫీల్ అవుతాను అనమాట. అట్మాస్ఫియర్ లో మీరు కాబట్టి అవును అవును, దానివల్ల కొంచెం అలా ఫీల్ అవుతుంటాను. ఓకే. అండ్ మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాళ్ళు, కానీ కోవిడ్ వచ్చినప్పుడు చనిపోయారు అనమాట. అంటే అది చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. మా డాడీకి ఫస్ట్ కోవిడ్ వచ్చింది, తను అంటే ఫస్ట్ వేవ్ లోనే వచ్చింది, సెకండ్ వేవ్ ఒమిక్రాన్ అనమాట. సో తను హాస్పిటల్కి తనంతట తానే బండి మీద వెళ్ళి జాయిన్ అయ్యారు. ఆ టైంలో అసలు మనకి బెడ్స్ దొరకట్లేదు, ఆక్సిజన్ కూడా అస్సలు ఉండట్లేదు అనమాట. కానీ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకళ్ళు రికమెండ్ చేస్తే మాకు బెడ్ దొరికింది. సో బెడ్ దొరికింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఆ రిపోర్ట్స్ కూడా, ఆయనకి కోవిడ్ వచ్చిందని మీకు ముందే తెలిసిందా?
ముందే తెలియడం అంటే టెస్ట్ చేసాము, అంటే ఫీవర్ వచ్చింది, సో మా సిస్టర్ టెస్ట్ చేయిస్తే కోవిడ్ పాజిటివ్. అప్పటికి ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నారనమాట. వ్యాక్సిన్ తీసుకొని ఒక 10 డేస్ అలా అవుతుంది అంతే. సో మేము రిపోర్ట్స్ చూసినప్పుడు డాక్టర్ దగ్గరికి ఫస్ట్ విజిట్ అయ్యాము, చాలా తక్కువ ఉంది, ఏం కాదు అని చెప్పారు. మేము మాకు తెలిసిన డాక్టర్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్కి, వాళ్ళకు కూడా రిపోర్ట్స్ పంపిస్తే అసలు చాలా తక్కువ ఉందండి, ఇంట్లో ఉంటే తగ్గిపోతుంది అని అన్నారు. తగ్గిపోతుంది అన్నారు కాబట్టి మేము కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాము. మా డాడీ ఆక్సిమీటర్ పెట్టి లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే 95 తక్కువ, సమ్ 89 వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పి డాక్టర్ ముందే చెప్పారు. సో 1 డే 89 సంథింగ్ ఏమో వచ్చింది. మా డాడీ వెంటనే బండి వేసుకొని తనే వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయ్యారు, ఎందుకంటే కోవిడ్ కాబట్టి మా సిస్టర్ కానీ ఎవరు రావద్దని చెప్పేసి అన్నారనమాట. జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి ఒక 5-6 డేస్ ఉన్నారు. ఆక్సిజన్ లెవెల్స్ రోజు రోజుకి పడిపోతున్నాయి. ఫస్ట్ 2 డేస్ మేము చాలా లైట్గా ఉన్నాం, 2-3 డేస్లో వచ్చేస్తారులే అన్నట్లు ఉన్నాం. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు కూడా మేము నిజానికి చెప్పాలంటే మరీ అంత భయపడిపోలేదు. ఓకే, సెట్ అవుతుందిలే, కోవిడ్లో కామన్ కదా అనుకున్నాం. తర్వాత 3 డేస్ తర్వాత డాక్టర్ ఫోన్ చేసి సీరియస్గా ఉందండి, ఏమవుతుందో చెప్పలేము అని అన్నారు. మనం వెళ్ళి చూడటానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు కదా. ఫోన్స్ చేస్తే వాళ్ళకి ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు, అప్పటికి వాళ్ళు ఎందుకంటే మనం రిఫరెన్స్తో వెళ్ళాం కాబట్టి మంచిగానే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, చెప్తూ ఉన్నారు ఏమవుతుందో తెలియదని. ఇంకొక 2 డేస్ అయిన తర్వాత చెప్పలేమండి అసలు అని అన్నారు. మా చెల్లికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు ఏమైంది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి, 60కి వచ్చినాయి, ఎంత ఆక్సిజన్ పెట్టినా కూడా అవ్వట్లేదు అని చెప్పారు. సో ఐసీయూలోకి షిఫ్ట్ చేయాలన్నారు. ఐసీయూలో రూమ్ ఖాళీ లేదు. సో ఒక 1-2 అవర్స్ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశారు మా డాడీని. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అట్లాగా ఉన్నట్లున్నారు. ఐసీయూకి షిఫ్ట్ అవ్వగానే వెంటనే మాట్లాడారు, నేను ఐసీయూలో ఉన్నాను, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. బాగా మాట్లాడారు అంటే బ్రీతింగ్ రావట్లేదు, ఎక్కువ మాట్లాడలేదు, నేను పడుకుంటున్నాను అని చెప్పేసి నాకు ఫోన్ పెట్టేశారు. అదే లాస్ట్ మాట్లాడడం. డాక్టర్ ఫోన్ చేసి హార్ట్ బీట్ ఆగిపోయింది అని చెప్పారు వెంటనే, అంటే 2 అవర్స్ తర్వాత. మేము మాకు నైట్ అప్పుడు మేము పడుకున్నాము, ఒక 2 అవర్స్లో మాకు కాల్ వచ్చింది. అది మా లైఫ్లో చాలా పెద్ద విషయం అండి చెప్పాలంటే, ఎందుకంటే చాలా నార్మల్గా ఉన్న వ్యక్తి ముందు నుంచి సిక్ ఉంటే అది డిఫరెంట్, చాలా నార్మల్గా ఉన్న వ్యక్తి సడన్గా ఇలా అయ్యారంటే. ఇప్పటికీ మేము ఆ డిప్రెషన్ నుంచి ఇంకా బయటకైతే రాలేదు, కానీ టైం ఏదైనా హీల్ చేస్తుంది అంటారు కదా, సో ఇంకా టైం పడుతుంది. ముఖ్యంగా మా చెల్లి ఆ టైంలో ఎవ్వరూ లేరు, మా చెల్లి మొత్తం చేసింది, అంటే A to Z మొత్తం ఏదైతే ఉంటుందో మొత్తం బాడీని తీసుకువెళ్ళడం కానీ మొత్తం తను, ఎవరు రారు కదా ఆ టైంలో, మొత్తం తనే చేసింది. తనైతే స్టిల్ యూఎస్లో ఉన్నాం, మేము రావడానికి అవ్వలేదు ఎందుకంటే ఫ్లైట్స్ అవన్నీ లేవన్నమాట. సో మాకు అసలు రావడానికి అవ్వలేదు. దీంట్లో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మా డాడీకి కోవిడ్ వచ్చిన 2-3 డేస్కి మా సిస్టర్కి, మా మమ్మీకి, మా తాతగారికి, ముగ్గురికి కూడా కోవిడ్ వచ్చింది. ఓకే, సో మా డాడీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు, మా మమ్మీ, మా చెల్లి, మా తాతగారు ఇంట్లో ఉన్నారు. మా డాడీకి తెలియదు కోవిడ్ వచ్చినట్టు, ఇళ్ళ ముగ్గురికి వచ్చినట్టు తెలియదు, లాస్ట్ వరకు కూడా తెలియదు. అయితే డాడీకి సీరియస్గా ఉంది అని చెప్పినప్పుడు మా మమ్మీని లోపలికి అలౌ చేశారు చూడటానికి, వార్డులోకి అలౌ చేశారు. ఎలౌ చేస్తే అంటే మా అప్పుడే అర్థమైపోయింది మాకు, ఎందుకంటే ఎలౌ చేయరు జనరల్గా, పీపీ కిట్ అదంతా వేసి మా మదర్ని లోపలికి పంపించారు. లోపలికి పంపిస్తే మా డాడీ, ఎందుకు నాన్న నువ్వు వచ్చావు, ఇక్కడ అంతా బాగాలేదు, నువ్వు మా అమ్మగారిని కోవిడ్, అప్పటికి మా మమ్మీకి కోవిడ్ పాజిటివ్, కానీ వాళ్ళు ఎలౌ చేశారు ఎందుకంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు దానివల్ల అనుకుంటా వాళ్ళు ఎలౌ చేశారు. ఆవిడకి కోవిడ్ ఉందని వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎందుకంటే మనం వెళ్ళేది కోవిడ్ వార్డులోనే కదా. సో వాళ్ళేమి మేబీ అనుకున్నారేమో, ఇంకా మేబీ లాస్ట్ మాట్లాడిద్దాం అనుకున్నారో, వాట్ ఎవరు మాట్లాడిచ్చారు. ఒక 10 మినిట్స్ దూరంగానే ఉండు, దూరంగా ఉండు, దగ్గరికి రావద్దు అని అన్నారు మా డాడీ ఆ టైంలో. మా మమ్మీ ఒక 5 మినిట్స్ నుంచి మాట్లాడింది, మాట్లాడిన తర్వాత ఇది అయింది. ఒక 1/2 డే అనుకుంటా, 1/2 డే కూడా కాదులేండి, ఒక 10-11 అవర్స్ లోపల ఇదంతా అయింది. అయితే మా డాడీ చనిపోయటానికి మా మదరును, మా తాతగారు వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఆల్రెడీ నాకు చాలా సీరియస్గా ఉందన్నారు. సో వాళ్ళకు కూడా ఏమవుతుందో అన్నట్లు మేము వేరే హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇదంతా ఏది మా డాడీకి తెలియదు లాస్ట్ వరకు, ఆయన ఇంకా తెలియదు అంతే. ఇంకా వాళ్ళు కనీసం నాకు బాగోకపోయినా వాళ్ళు బాగానే ఉన్నారు అనే థాట్లో ఆయన ఉండిపోయి. ఎగ్జాక్ట్లీ. సో ఆయనకైతే లాస్ట్ వరకు తెలీదు. దీనికైతే అంటే మేము యుఎస్లో ఉన్నాము, డబ్బులు పంపించగలిగాము అంతే, దగ్గరుండి చూసుకోవడం అది డిఫరెంట్. నాకు ఇప్పటికీ ఆ గిల్ట్ ఉంటుంది, మా డాడీని చూడలేదు, టచ్ చేయలేదు. అంటే నాన్నతో ఎలాంటి అనుబంధం ఉంటుందో ఒక కుదురుకు అనేది అందరికీ తెలుసు. అవును, అలాంటిది ఆయన చనిపోవడం అనేది ఒక ఎత్తు అయితే, కనీసం ఆయన్ని చివరిసారిగా కూడా చూసుకోలేకపోయాం,
అది ఒక ఫీ, ఆ బాధని ఎవరు చెప్పుకోలేరు నిజం చెప్పాలంటే. కరెక్ట్. ఎలా బేర్ చేశారు అసలు? అంటే ఇంకా ఆ సిచ్యువేషన్ మేము ఏం చేయలేకపోయాం. అటు వెళ్ళడానికి లేదు, ఇటు వెళ్ళడానికి లేదు. ఇటు చూస్తే మాకు ఫ్లైట్స్ ఏమి లేవు, రావడానికి లేదు. అండ్ బాడీని కూడా అప్పుడప్పుడే ఇచ్చారు, జస్ట్ ఒక 1 అవర్లో తీసుకెళ్ళిపోవాలి అన్నట్లు, ఇంటి దగ్గర పెట్టడం. ఇదంతా ఏం జరగలేదు. ఇవంతా ఏం జరగకపోవడం వలన ఇంకా మా డాడీ ఉన్నారు అన్న ఫీలింగే నాకు ఎప్పటికీ ఉంటుంది, వస్తారులే అన్నట్లు ఉంటుంది. ఇంట్లో మా హస్బెండ్ నడుస్తూ ఉంటే మా డాడీ అన్న ఫీలింగే నాకు ఎప్పుడు వస్తుంది. అండ్ మా హస్బెండ్కి మా డాడీకి కూడా చాలా చాలా సిమిలారిటీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ 90% సేమ్ అనే చెప్పాలి. అందరు అమ్మాయిలు అలానే సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటా పార్ట్నర్ని, చాలా సిమిలర్గా ఉన్న వాళ్ళని. నాకు మీ కళ్ళల్లో ఆ ఎమోషన్, అంటే ఆ ఎమోషన్ అనేది తెలిసిపోతుంది. అంటే మీ నాన్నగారితో ఎలాంటి అనుబంధం ఉందనేది నాకు తెలియదు నిజం చెప్పాలి అంటే, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో అది తెలిసిపోతుంది. ఆబ్వియస్లీ నేను ఫస్ట్ కిడ్ అండి ఇంట్లో, చాలా చాలా గారాబం. ఎంత గారాబం అంటే నాకు పెళ్ళయ్యే వరకు మా మమ్మీ నోట్లోనే పెట్టేది, అంత గారాబం. డాడీ కూడా నేను ఫస్ట్ కిడ్. ఆబ్వియస్లీ తెలుసు కదా మీకు డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అని. చాలా చాలా అసలు ఈవెన్ వాష్రూమ్లో కూడా నాకు ఏసీ ఫ్యాన్ ఉండేది, అంత గారాబంగా నిజం అమ్ముతారు. ఇప్పటికి మా చెల్లి పోట్లాడుతుంటుంది మా డాడీ పై, మా మమ్మీ పైన, డాడీ పైన. చెల్లి అక్కని చాలా బాగా చూశారు, నన్నైతే అసలు ఏమి చూడరు మీరు అన్నట్లు. అది ఇక వాళ్ళ ప్రేమ ఫస్ట్ కిడ్ కాబట్టి చాలా అసలు చాలా బాండింగ్ అండి డాడీకి నాకు. ఇంకొకటి ఏంటంటే 1 ఇయర్ సెరమనీ చేస్తారు కదా సంవత్సరం, అండ్ 11th డే అప్పుడు కూడా చేస్తారు. అంటే అమ్మాయిలు మేమిద్దరం ఎవరు లేరు చేయడానికి, అమ్మాయిలు చేయకూడదు ఇది ఒకటి ఉంటుంది సొసైటీలో. చాలా మంది పంతులని మేము అప్రోచ్ అయ్యామండి, మేము చేస్తాం మేము చేస్తామని అప్రోచ్ అయితే ఎవరూ కూడా ఒప్పుకోలేదు దానికి. అంటే వాళ్ళకి నిజానికి మనస్ఫూర్తిగా చేయించాలని ఉంది, కానీ వాళ్ళ సర్కిల్ నుంచి ఏమన్నా వస్తుందేమో అన్నట్టు ప్రకారం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందేమో అని వాళ్ళు కొంచెం భయపడి లేదండి చేయలేము అని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఉన్నది మేమిద్దరమే, అమ్మాయిలం, అమ్మాయినా అబ్బాయినా మేమే, మాకెందుకు లేదు అవకాశం చేయడానికి. అదైతే నాకు ఇప్పటికీ చాలా బాధ ఉంటుందండి, ఎందుకు ఎందుకు ఇలాంటివి పెట్టాలి అని అనిపించింది. అమ్మాయిలంతా మాత్రం మేమే కదా ఉన్నది. అవును డెఫినెట్లీ, అమ్మాయిలన్నంత మాత్రాన అన్నీ చూసుకోగలిగినప్పుడు ఆ దాంట్లో మాత్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలనేది ఎవరికి తెలియదు. అవును, బట్ ఆ టిపికల్ సిచ్యువేషన్స్లో మాత్రం వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. అది అది కూడా మేము చేయగలిగితే బాగుండేదేమో అని అనిపించింది. నిజంగానే ఒక రకంగా దహన సంస్కారాలు అలాంటివి ఏమీ లేని టైం అది, అలాంటివే చేసుకోలేదు, ఇదన్నా చేద్దాము అనే ఒక థాట్ ఉన్నప్పుడు అది కూడా జరగకపోతే ఆ ఫీల్ మళ్ళీ అదొక బాధ. అది ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒకటి నేను లాస్ట్ మా డాడీని చూడలేకపోయాను అన్నది. లక్కీగా ఏమైందంటే కోవిడ్ వచ్చింది, మా డాడీ ఒక రూమ్లో లాక్ చేసుకున్నారు, మమ్మీ సిస్టర్ తాత ఇంకొక రూమ్లో లాక్ చేసుకున్నారు. లక్కీగా డాడీ తో హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి 1 డే ముందు అనుకుంటే ఒక 3 అవర్స్ నేను వీడియో కాల్ మాట్లాడాను. జనరల్గా అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తుంటాము, కానీ మా మమ్మీతో మా చెల్లితోనే మాట్లాడేదాన్ని ఎక్కువ. డాడీ ఎప్పుడైనా ఆయన ఎలా ఉన్నాం అనడం తప్ప ఎక్కువసేపు మాట్లాడిన సిచ్యువేషన్స్ చాలా తక్కువ. కానీ లక్కీగా 3 అవర్స్ నేను ఫోన్ కాల్ మాట్లాడాను ఆ రోజు, అదొక్కటే మెమరీ నాకుంది. ఆ రోజు నేను నా యూట్యూబ్ బ్లాగ్ కూడా షూట్ చేసుకున్నాను, కానీ డాడీతో మాట్లాడేది కూడా షూట్ చేద్దామని అనుకున్నాను. షూట్ చేస్తుంటే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నేను తర్వాత ఏమనిపించిందంటే డాడీ షర్ట్ వేసుకోలేదు, సో షర్ట్ వేసుకోలేదు కదా దాన్ని ఎందుకులే వీడియో క్యాప్చర్ చేయడమో మరి అంత ఆ మెమరీ ఉండేదేమో అని అనిపించింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత డాడీ ఐ మీన్ రాలేదు, నేను డాడీ చనిపోయాకే మళ్ళీ రావటం. డాడీతో ఈ వీడియో తీద్దాం ఆ వీడియో తీద్దాం అని చెప్పేసి కొన్ని అనుకున్నాను. నా చిన్నప్పటి ఫొటోస్ ఇప్పుడు ఫొటోస్ చూపించి రియాక్షన్ ఇలాంటివి క్యాప్చర్ చేయాలని అనుకున్నా, కానీ నా వేళ్ళకి అనుకుంటా అది అవ్వలేదు. అంతే, లైఫ్లో మనకి ఏది జరిగినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయటం తప్ప మనం ఏమీ చేయలేము దాన్ని అంతకుమించి. నాకు అప్పటి వరకు ఎలా ఉండేదంటే లైఫ్లో మనం ప్లాన్ చేసుకున్నది జరుగుతుంది, కరెక్ట్ ప్లాన్ చేసుకుని ఎందుకు జరగదు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఉండేది. కానీ అది జరిగిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలాంటివి మనం ప్లాన్ చేయనివి కూడా ఉంటాయి, మనం దానికి ఏం చేయలేము, కాలమే దానికి చెప్తుంది అని ఒకటి అదైతే నేను రియలైజ్ అయ్యాను. అండ్ డాడీ ఆబ్వియస్లీ పేరెంట్స్ అనేది మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్. అవును, ఆ లేయర్ పోయినప్పుడు మనం సొసైటీని మనం డైరెక్ట్గా చూస్తాం. అవును, ఆ డిఫరెన్స్ నేను చాలా చూశాను. మా డాడీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే పనులు అయిపోయేవి, కానీ ఇప్పుడు మేమెవరో ఒక 1 ఇయర్ తర్వాత అందరూ మర్చిపోతూ ఉంటారు కదా, సో ఆ డిఫరెన్స్ అయితే నేను చూస్తున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే పెళ్ళప్పుడు చూడడమే, తర్వాత చూడలేదు అసలు మా డాడీని, ఫోన్లో మాట్లాడడమే. మ్యాక్స్ హార్డ్లీ ఒక 10 టైమ్స్ మాట్లాడుకుని ఉంటారు వాళ్ళు అంతే. మా హస్బెండ్ క్రికెట్కి వెళ్ళేవాళ్ళు, మా డాడీకి స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను అప్పుడప్పుడు వెళ్ళొద్దు అనేదాన్ని, మా హస్బెండ్ కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట, వెళ్ళనివ్వట్లేదు మీ అమ్మాయి అంటే, లేదు నాన్న వెళ్ళనివ్వు ఆడుకోనివ్వు అలా అని చెప్పేవాళ్ళు. ఇంకా తనకైతే అదే, వాళ్ళిద్దరూ కూడా కొంచెం బాండింగ్ పెరిగింటే బాగుండేదేమో అని నాకు అది కూడా ఎప్పటికీ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఇందాక అన్నారు
నాకు సేమ్ నాకు మా నాన్నగారు లాంటి ఒక అబ్బాయి దొరికాడు అని. అంటే మరి అలాంటి అబ్బాయిని మీరు చూస్ చేసుకున్నారా లేకపోతే మీ అంటే అమ్మ నాన్న చూస్ చేశారా? యాక్చువల్లీ అందరం కలిసి అరేంజ్ మ్యారేజ్, 100% కంప్లీట్ గా అరేంజ్ మ్యారేజ్. మ్యాట్రిమోనీ త్రూ వచ్చింది నాకు మ్యాచ్. వచ్చినప్పుడు మే తను యుఎస్ లో ఉంటారు కదా, సో మేము వీడియో కాల్లో మాత్రమే ఒకటి లేదు రెండు సార్లు మాట్లాడుకున్నాం. ఒకసారి మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఒకసారి మాత్రం పేరెంట్స్ తో కలిసి మాట్లాడాం. పేరెంట్స్ తో కలిసి మాట్లాడమే ఫస్ట్ టైం మాట్లాడడం అనమాట. చూసినప్పుడు ఓకే అనిపించింది, అలానే ఓకే చేసేసుకున్నాం. డైరెక్ట్ గా కలవలేదు మేము, పెళ్ళప్పుడే కలిసారా? మేము ఎంగేజ్మెంట్ కి 1 డే ముందు, మా ఎంగేజ్మెంట్ కి పెళ్లికి 1 వీక్ గ్యాప్. ఓకే, సో ఇంకా ఆబ్వియస్లీ పెళ్లికి ఒక 1 వీక్ ముందు కలిసాను అనుకోండి, అంతే. ఓకే, అండ్ మీరు ఇందాక ఫస్ట్ లో మాట చెప్పారు, నాకంతా అబ్బాయిలతో పెద్ద టచ్ లేదండి, మొత్తం అంటే స్కూల్ కాలేజ్ మొత్తం అబ్బాయిలు లేకుండానే గడిచిపోయింది అని. మరి అలాంటి మనిషి అసలు అబ్బాయిలే లేని ప్రపంచంలో బతికిన మీరు ఒక్కసారిగా ఒక కొత్త అబ్బాయి వస్తున్నారు అంటే నెర్వస్నెస్ డెఫినెట్లీ ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది కూడా తెలియదు. మీరు ఆయన్ని ఎలా అనుకున్నారు అసలు? అంటే ఆయన మైండ్ సెట్ ఏంటి, ఆయన మెంటాలిటీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, కొన్ని కొన్ని అజంప్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే పర్సనల్ గా అంటే క్యారెక్టర్ పరంగా ఇలానే ఉండాలి అని నేను నిజంగా అయితే ఏం అనుకోలేదండి. పెళ్లి టైం కి కొంచెం టాల్ ఉండాలి, మరీ అంత ఫేర్ గా ఉండొద్దు, కొంచెం మీడియం కాంప్లెక్షన్ ఉండాలి అని అనుకున్నాను. అండ్ మా డాడీ రిక్వైర్మెంట్ జాతకాలు మ్యాచ్ అవ్వాలి, 100% మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఒక మాదిరి ఎర్నింగ్ ఉంటే చాలు, పేరెంట్స్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ అసలు కన్సిడర్ చేయలేదు. ఈ ఆస్పెక్ట్స్, ఈ 5 ఆస్పెక్ట్స్ చూసుకున్నామండి అంతే. నాకు ఇంకా మిగతావన్నీ డాడీయే చూశారు చెప్పాలంటే, వాళ్ళ ఫ్యామిలీని కలిశారు, తనతో మాట్లాడారు, అవన్నీ డాడీ చూసుకున్నారు. నా రిక్వైర్మెంట్ మాత్రం ఇదే, టాల్ ఉండాలి, కొంచెం కాంప్లెక్షన్ మీడియం గా ఉండాలి. ఈ 2 రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయింది, మా డాడీ జాతకం మ్యాచ్ అయింది. ఓకే, పెళ్లి చేసుకునే టైంకి తన ఎర్నింగ్ సఫిషియెంట్ గా ఉంది, అవి మాత్రమే చూసుకొని చేసుకున్నాం. ఇంకా ఆ విషయాల గురించి డెప్త్ గా నేనైతే ఏం చెప్పలేను. తన మనసు చూసి చేసుకున్నా ఇలాంటివి అయితే నేను అసలు చెప్పలేను. అరేంజ్ మ్యారేజ్ లో మేము మాట్లాడుకున్నది 1-2 సార్లు, ఆ టైంలో నాకు బాగానే అనిపించారు, సో ఓకే చెప్పాను అంతే. ఓకే, అంటే ఆయన ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్, ఐటీ. ఐటీ, అది అక్కడ యుఎస్లోనే. తను మా మ్యారేజ్ కి ఒక 1 ఇయర్ ముందు వెళ్ళారు అంతే. చెప్పాలంటే మేమిద్దరం కలిసే చూసాం వరల్డ్ ని అక్కడ యుఎస్ లో. ఎందుకంటే 1 ఇయర్ లో తన జాబ్ స్ట్రగుల్, జాబ్ తెచ్చుకోవడము, దాంట్లో సెటిల్ డౌన్ అవ్వడము, దాంట్లోనే అయిపోయింది తనకి. 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ అయింది, సో అప్పుడు మేమిద్దరం కలిసే ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. అండ్ చాలా వరకు అమెరికా వెళ్ళిన తర్వాత దట్టు మీరు ఇనిషియల్ డేస్ లో వెళ్ళారు కదా, ఆయన వెళ్ళి 1 ఇయర్ అయింది, ఆ తర్వాత వెంటనే పెళ్ళి అయిపోయింది, తర్వాత మీరు వెళ్ళారు. చాలా వరకు అమెరికాలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాలు చాలా మంది దగ్గర నేను విన్నాను. మీకు అలా ఏమైనా ఫినాన్షియల్ గా కావచ్చు లేకపోతే వేరే ఏ రకంగా అయినా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను అక్కడ సెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ టైం పట్టింది. అప్పట్లో తను కూడా కొత్త కాబట్టి వెళ్ళింది, తన ప్రాజెక్ట్ చాలా హెక్టిక్ గా ఉండేది. ఈవెన్ 4:00 వరకు తను పనిచేసుకునేవాళ్ళు. నేను కొత్త ప్లేస్ కి వెళ్ళాను, ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాను, నాతో టైం స్పెండ్ చేయడానికి తనకి టైం ఉండేది కాదు. తనకి చేయాలనే ఉంటుంది ఆబ్వియస్లీ, ఎవరికైనా రిలాక్స్ అవ్వాలి ఫస్ట్, టైం స్పెండ్ చేసినా చెప్పినా రిలాక్స్ అవ్వాలి, టీవీ చూడాలి, ఇలాంటంతా తనకి అసలు ఉండేది కాదు టైం. దానివల్ల నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటి అమెరికా వచ్చి తప్పు చేశానా, అసలు ఎందుకు చేసుకున్నాను పెళ్ళి, కైండ్ ఆఫ్ ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చాయి. అండ్ మాకు పెళ్ళయిన కొత్త, మా ఇద్దరికి ఏజ్ గ్యాప్ కూడా 1 ఇయరే ఆల్మోస్ట్, ఇక ఒకే ఏజ్ అనుకోండి, సో మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఉండేవి. అండ్ తను తెలంగాణ, నేను ఆంధ్ర, లాంగ్వేజ్లో చాలా డిఫరెన్స్. తెలంగాణ సైడ్ అంటే కొంచెం వచ్చిండ్రు పోయిండ్రు, ఏంటది ఎగ్గేంటది అట్లా చేస్తావు, కైండ్ ఆఫ్ అట్లా ఉండేది. ఆంధ్ర సైడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది లాంగ్వేజ్, కంప్లీట్ వర్డ్స్ ఉంటాయి. ఇదివరకు మనకి, ఇప్పుడు తెలంగాణ అంటే మనకి బాగా మూవీస్ అట్లా చాలా వచ్చి ఎక్స్ప్లోర్ బాగా ఎక్స్పోజర్ వచ్చింది ఆ లాంగ్వేజ్ పైన. ఇదివరకు తెలంగాణ లాంగ్వేజ్ అంటే ఓన్లీ సినిమాల్లో రౌడీలకు పెట్టేవాళ్ళు, ఏంటి ఇంత రౌడీలా బిహేవ్ చేస్తారు అని అనిపించేది. దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ వచ్చాయి మా ఇద్దరికి. తిట్టుకునే వాళ్ళం ఈవెన్ రోజిచ్చి రోజు గొడవలు వచ్చేది ఫస్ట్లో, తర్వాత 2 డేస్కి, తర్వాత 10 డేస్కి, ఇప్పుడు ఎప్పుడో ఒక 6 మంత్స్కి అలా వస్తుంటుంది. ఇంకా వేరువేరు ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా, సో ఆ టైంలో మాకు అండర్స్టాండింగ్ అప్పుడప్పుడే చేసుకుంటున్నాము. కొత్త ప్లేస్ సెటిల్, ఐ మీన్ నేను అంత ఫిట్ ఇన్ కాలేదు, సో అందరూ కౌశిక్ వైఫ్ అలా అనేవాళ్ళు.
అదేంటి నేను కౌశిక్, మన అప్పటి వరకు నాకు సెల్ఫ్ ఐడెంటిటీ ఉండేది కాలేజ్లో కానీ ఎక్కడైనా కానీ, కౌశిక్ వైఫ్ అంటే అదేనా నా ఐడెంటిటీ అని ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలో చెప్పాలంటే ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే నేను డిపెండెంట్ వీసా మీద వెళ్ళాను, నేను వర్క్ చేయలేను. నాకు వర్క్ వీసా రావడానికి ఇంకొక 4-5 ఇయర్స్ టైం పడుతుంది. అంటే ఈ 4-5 ఇయర్స్ నా లైఫ్ ఇంతేనా, కుకింగ్ చేసుకోవడము, పడుకోవడం, లేవటం ఇదే ఉంటుందా, అసలు ఏంటి, ఎవరు తెలిసిన వాళ్ళు కూడా ఉండరు. మీరేం చదువుకున్నారు? నేను బీటెక్ ఎంబీఏ చేశాను. సో ఏంటి ఇక్కడ అతను ఆగిపోయిందా అన్న ఫీలింగ్ చాలా ఉండేది నాకు. నేను తను అడుగుతూ ఉండేదాన్ని, ఏమైనా చదువుకోనా లేకపోతే ఏదైనా జాబ్ చేయనా అని అడుగుతాడు. జాబ్ అయితే మాత్రం పాసిబుల్ కాని విషయం, ఎందుకంటే వీసా లేదు కాబట్టి. ఇక ఎడ్యుకేషన్ అంటారా, దానికి కొంచెం మనీ కూడా కావాలి, అండ్ జాబ్, ఐటీ జాబ్ చేయాలి అన్న ఒక స్ట్రాంగ్ విల్ కూడా ఉండాలి నాకు. టు బి ఫ్రాంక్, నేను ఐటీ పర్సన్ కాదు, నాకు అది చెప్పినా అర్థం కాదు, తను ఏం చేస్తారో కూడా నాకు తెలియదు. అంటే ఏ టెక్నాలజీ పైన అది చేస్తారని తెలుసు, వర్క్ గురించి అయితే నాకు తెలియదు, అది నాకు అబ్బని విషయం అనమాట చెప్పాలంటే. సో నేను ఐటీ జాబ్ చేయాలనుకోలేదు, అందుకని చదువు కూడా, ఐ మీన్ ఎంఎస్ అలాంటివి కూడా చెయ్యాలి అన్న విషయాన్ని అయితే పక్కన పెట్టేశాను. అప్పటికైతే ఏం చేయట్లేదు. ఇక మా హస్బెండ్ ఎక్కడైనా చిన్న రెస్టారెంట్లో వర్క్ చేస్తావా, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అడిగారు. ఓకే సరే చేస్తాను, నాకు కూడా ఎక్స్పోజర్ వస్తుంది, భయం కొంచెం పోతుంది అని చెప్పేసి. పార్ట్ టైం లాగా. సో తను తెలిసిన వాళ్ళు ఉంటే, ఆ రెస్టారెంట్లో మా వైఫ్ కొత్తగా వచ్చింది, తను బోర్ కొడుతుందంట, ఇక్కడ మీ దగ్గర మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. అది లక్కీలీ ఒక యూనివర్సిటీ పక్కనే ఉంటుంది అనమాట. నేను అప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను కదా, సో యూనివర్సిటీ పక్కన ఉండేటప్పుడు నాకు అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది, సో అక్కడ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు యుఎస్లో పార్ట్ టైం జాబ్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పేసి ఫ్రంట్ ఏం చేయించరు, అన్ని పనులు చేపిస్తారు. ఓకే, ప్లేట్లు తీయడం దగ్గర నుంచి, ఈవెన్ చెప్పాలంటే రెస్ట్ రూమ్ కూడా మనమే కడగాలి అక్కడ రెస్టారెంట్లో వర్క్ చేస్తే. కానీ నాతో పాటు వర్క్ చేసే అతను ఇప్పుడు ఇండియా నుంచి వచ్చావు కదా, ఇవన్నీ నువ్వు చేయలేవని చెప్పి తను మాత్రం రెస్ట్ రూమ్ కడిగేసేవాడు. నేను మాత్రం ప్లేట్స్ తీయడము, ఈవెన్ ట్రాష్ తీయడం, ట్రాష్ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంత హైట్లో ఎక్కువ వచ్చేది అనమాట ప్లేట్స్ అవన్నీ వేసే వాళ్ళందరూ. అది తీసేంత బలం మనకు ఆబ్వియస్లీ ఉండదు. ఈవినింగ్ మా హస్బెండ్ పిక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తను తీసి ఆ ట్రాష్ బయట వేసేవాళ్ళు. సో అలా తను సపోర్ట్ చేశారు. ఒక 1.5 ఇయర్ నేను ఆ రెస్టారెంట్లో వర్క్ చేశాను, వీక్లీ 3 డేస్ వర్క్ చేసేదాన్ని. బాగా నడిచింది అప్పుడు, దానివల్లే నాకు ఎక్స్పోజర్ పెరిగింది. అప్పుడైతే అప్పటి వరకు అయితే బయటకు వెళ్ళాలన్నా చాలా భయం ఉండేది. లాంగ్వేజ్ స్లాంగ్ మనకి ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది కొంచెం అర్థమైంది నాకు. సో దానివల్లే కొంచెం ఎక్స్పోజర్ పెరిగింది అని అయితే చెప్పచ్చు. మరి ఈ యూట్యూబ్ ఆలోచన ఎప్పుడు వచ్చింది? నేను రెస్టారెంట్లో వర్క్ చేసేటప్పుడే నాకు అసలు యూట్యూబ్ అన్నది ఒకటి ఉంటుందని ఐడియా లేదు అప్పటికి, ఎందుకో మరి ఐడియా లేదు. మా మమ్మీ ఒకరోజు, నీ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది, శారీస్, జ్యువెలరీ చాలా బాగుంటాయి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే? లేదు, చేయలేదు, అసలు ఏమి లేదు అప్పటికి, జీరో, అసలు ఏం లేదు. చేయచ్చు, నీ శారీస్ కలెక్షన్ అవన్నీ బాగుంటుంది, నువ్వు బాగా సెలెక్ట్ చేసుకుంటావు కదా, నీ చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, టు బి ఫ్రాంక్ వాళ్ళ వాటికంటే నీవి చాలా బాగుంటాయి, నువ్వు చేయొచ్చు కదా అని చెప్పేసి. ఒక 45 ఇయర్స్ ఉంటాయి ఆమెకి, ఆమె వీడియో ఒకటి ఫార్వర్డ్ చేశారు, మా మమ్మీ చూసే వాళ్ళు అనుకుంటా, ఆ వీడియో ఫార్వర్డ్ చేశారు, చూశాను. ఓకే అమ్మ బాగానే ఉంది, కానీ ఇవంతా ఎలా చేయాలో ఏంటో నాకు చెప్పాలంటే టెక్నాలజీ సైడ్ నేను జీరో అండి. ఇప్పటికి కూడా కెమెరాస్ కానీ ఏమైనా మా హస్బెండ్ చూసుకుంటారు, ఎలా చేయాలో ఏంటో నాకు తెలియదు అని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను. ఇలా ఐడియా బాగానే ఉంది కదా, చేస్తాను నేను అంటే, తను అన్నారు సోషల్ మీడియా కదా, చూసుకో మరి, ఆలోచించుకో, సెన్సిటివ్గా ఉంటావు, ఏదైనా నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, అవన్నీ ఉంటే మరి నువ్వు చూసుకో, నీ ఇష్టము అని అయితే అన్నారు. సో తను అనేటప్పటికీ, అండ్ ఇంకొకటి అన్నారు, తను నువ్వు ఒక 2 వీడియోస్ అసలు ఫస్ట్ నీ ఫోన్లో తీసి నాకు చూపించి చూస్తాను అసలు ఏం మాట్లాడతావు, ఎందుకంటే అప్పటికి నేను చాలా తక్కువ మాట్లాడే ఇంట్రోవర్ట్ అనమాట, నేను చెప్పాలంటే అసలు మాట్లాడతావు లేదు చూస్తానని చెప్పేసి ఒక 2 వీడియోస్ నేను మొబైల్లో షూట్ చేశాను. షూట్ చేసి తనకు చూపిస్తే పర్వాలేదు బాగానే ఉంది అని అన్నారు. అప్పటికి నేను ఇమీడియట్గా ఏం స్టార్ట్ చేయలేదు, ఒక 4-5 మంత్స్ తీసుకున్నాను అనుకుంటా. తీసుకొని ఆ తర్వాత ఎప్పుడో స్లోగా ఒక వీడియో అప్లోడ్ చేశాను. స్టార్టింగ్లో తెలిసిందేగా మనకి ఏమి రావు వ్యూస్, 80 వ్యూస్, 90 వ్యూస్, అవి కూడా నేనే పదే పదే ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, సిస్టర్, మా మదరు, మా డాడీ, మా హస్బెండ్. అవి మేము చూసిన ఒక 90-80 ఉండేవి. ఒక 5th వీడియోను 6th వీడియోను నా పెళ్లి జ్యువెలరీ అప్లోడ్ చేశాను, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అది నాకు తెలీదు అప్పటికి, అప్లోడ్ చేసి ఒక 1-3 మంత్స్ అలా అవుతుంది ఆ వీడియో అప్లోడ్ చేసి నేను. సో ఇంకా జనరల్గా వీడియో జ్యువెలరీ శారీస్ ఇలాంటివి చూస్తారు, ఎవరైనా చూస్తారు, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ నేను జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ తీసుకొని సెలెక్ట్ చేసుకున్నా, అవన్నీ షేర్ చేశాను అనమాట ఆ వీడియోలో, కలెక్షన్ అంతా చూపించి. ఆ వీడియో పోతుంది, మంచిగా వెళ్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. 3 మంత్స్ అవుతుంది, వెళ్ళలేదు, వదిలేశాను నేను ఇంకా. ఆ తర్వాత నా మ్యారేజ్ శారీస్ కూడా సెలెక్టివ్గా చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నా, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఆ 2 వెళ్ళలేదు.
సో వెళ్ళలేదు కదా ఇంకా లైట్లే అని అనుకున్నా. బట్ అప్పుడో ఇప్పుడో ఏదో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఒకరోజు సడన్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, 10 సబ్స్క్రైబర్స్ నుంచి 50-60 అలా పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు అని చెప్పి చూస్తే ఆ వీడియో వెళ్తుంది, జ్యువెలరీ వీడియో ఓకే వెళ్తుంది. ఇప్పటికీ చూస్తే అది 800K వ్యూస్ వరకు ఉంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. దానివల్లే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, మానిటైజ్ అయిపోయింది ఛానల్, అది ఫాస్ట్గానే జరిగింది. నేను చెప్పాలంటే దానికోసం ఇది వెళ్ళట్లేదు అని ఫీల్ కూడా కాలేదు. ఓకే కొంతమంది కొన్నిట్లో హిట్ అవుతారు, ఓకే ట్రై చేసాము, కాలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పటికి నాకు దాంట్లో డబ్బులు వస్తాయని కూడా తెలియదు. ఓకే టైం పాస్, నాకు ఏదో ఒక టైం పాస్ ఉండాలి అని అనుకుని స్టార్ట్ చేశాను. అప్పుడు అదే మనం ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ అని అనుకున్నారు. అండ్ నాకు డెకరేషన్స్ చేయడం కూడా చాలా ఇష్టం. అప్పుడు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తా యుఎస్లో అని చెప్పి అన్నాను మా హస్బెండ్తో. అప్పటికి చెప్పాలంటే డెకరేషన్స్ చేసే వాళ్ళు ఇంత ఎక్కువ లేరు, బర్త్డే డెకరేషన్స్ కానీ మామూలుగా ట్రెడిషనల్ డెకార్స్ కానీ చేసే వాళ్ళు ఎక్కువ మంది లేరు. అప్పుడు నేను స్టార్ట్ చేస్తానంటే ఇక్కడ ఎవరు చేయించుకుంటారు కన్నా అది ఎంత చేసినా ఎఫర్ట్ ఉండాలి, డబ్బులు ఒకటి ఇన్వెస్ట్ చేయాలి అండ్ డబ్బులు పెట్టే వాళ్ళు ఉండాలి. డెకరేషన్ చేయించుకోవాలంటే మనకి రెంట్ పే చేయాలి కదా, ఐటమ్స్కి డబ్బులు పెట్టే వాళ్ళు ఉండాలి. అండ్ నువ్వు డెకార్స్ చేయాలంటే నువ్వు ఒకదానివి చేయలేవు, ఒక టీమ్ కావాలి. సో ఇవన్నీ మనకి అంత ఈజీగా పాసిబుల్ కాని విషయాలు కాబట్టి లైట్ తీసుకో అని అన్నారు. సో నాకు అప్పుడు అనిపించింది ఆ డెకార్స్ నేను ఎందుకు యూట్యూబ్లో చేసి చూపించా, దానికి ఒక నేను ఒకదాన్ని ఉంటే సరిపోతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఎనీవేస్, సో చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అలా నేను డెకార్స్ కూడా ఎక్కువగా చూపించడం స్టార్ట్ చేశాను నా వీడియోస్లో. అదంతా మీ ఇల్లుని కూడా ఎంత కొత్తగా చూపిస్తారు అంటే చాలా మందికి ఉన్న ఇదే, నార్మల్గా ఇల్లు ఇల్లే కానీ ఆ చూపించే విధానంలో కూడా కొత్తగా ఎలా డెకార్ చేసుకోవచ్చు, ఎలా చూపించవచ్చు అని నేను చూశాను కొన్ని వీడియోస్. థ్యాంక్ యూ అండి. నేను ఇల్లు తీసుకున్నది కోవిడ్ కరెక్ట్గా హిట్ అవ్వడానికి ఒక 2 మంత్స్ ముందు. అప్పుడు ఇల్లు ప్రైజెస్ నార్మల్గా ఉన్నాయి అక్కడ. ఆ టైంలో మేము ఇల్లు సైన్ చేసాము. ఇంకొకటి నాకు రెడీగా ఉన్న ఇల్లు తీసుకోవాలని ఫస్ట్ నుంచి లేదు, నేను స్క్రాచ్ నుంచి నేనే నా ఐడియాతో నేను కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అని ఉండేది. ఇంకొకటి అక్కడ మన ఇష్టం వచ్చినట్టు కూడా చేసుకోవడానికి ఉండదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే మనకి సెలెక్టివ్గా చేసుకోవాలి అని అనుకున్నాను. చెప్పాలంటే నా ఇల్లు వీడియోస్ ఆ సిరీస్ చాలా చాలా హిట్ అయింది. అప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి 2.5-3 ఇయర్స్ అవుతుంది అంతా. ఓకే నేను ఫస్టే అనుకున్నాను పెళ్లికి ముందు. ఏ ఇయర్లో అయిందండి? మాది 2017-19 మాకు ఇల్లు వచ్చేసింది అనమాట. కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక 8-9 మంత్స్ టైం పట్టింది. కోవిడ్లో నేను మా హస్బెండ్ ఇంట్లో ఉండి రోజు ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళడం, ఎంతవరకు వచ్చింది, ఏం పెట్టారు ఈరోజు అని చూసుకోవడం, అది మాకు చాలా మంచి టైం పాస్ అయ్యేది. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగింది అదే టైంలో. తన ఇంట్లోనే ఉండేవాళ్ళు, వర్క్ స్ట్రెస్ కొంచెం తగ్గింది, దాని వల్ల అప్పుడు ఆ టైం బాగా స్పెండ్ చేశాం చెప్పాలంటే. సో ఆ ఇల్లు నాకు నచ్చినట్టుగా చేయించుకున్నానండి. ఇంటీరియర్స్ కానీ ఏవైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చీప్ అండ్ బెస్ట్గా ఇంటీరియర్ చేసుకున్నాం మేము. అన్ని ఐటమ్స్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసేయలేదు, ఒకేసారి చాలా ఇన్వెస్ట్ చేయకుండా స్లోగా ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి, ఎవ్రీ మంత్ మాకు ఒక టైం పాస్ అనమాట. షాపింగ్కి వెళ్ళే వాళ్ళం, ఓకే టీవీ యూనిట్ ఇది పెట్టాలి, కింద టేబుల్ ఇది పెట్టాలి, మ్యాట్ ఇది వేయాలి, ఎవ్రీథింగ్ మేము అలా షాపింగ్కి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేస్తూ అలాగ ప్లాన్ చేసుకొని చీప్ అండ్ బెస్ట్గా అయితే మా ఇంటీరియర్ మొత్తం ఫినిష్ చేసాము. అప్పుడు మాకు మ్యారేజ్ 3 ఇయర్సే అవుతుంది. మా ముందు చాలామంది యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, 10 ఇయర్స్, 15 ఇయర్స్ అలా వెళ్ళిన వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చేస్తామో తెలియదు, వీసా ఇష్యూస్ ఉంటాయి ఇక్కడ అన్న ఉద్దేశంతో ఇల్లు కొనని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నా వీడియో పెట్టిన తర్వాత నాకు పర్సనల్గా ఎంతమంది మెసేజెస్ చేశారో, అసలు ఇంత చిన్న వయసులోనే మీరు ఇల్లు కొనుక్కొని బాగా సెట్ అయ్యారు, బాగా ఆలోచించారు అని చాలామంది మెసేజ్ చేశారు. మిమ్మల్ని చూసి మేము ఇల్లు కూడా కొనుక్కున్నాం, మిమ్మల్ని చూసి మేము ఇంటీరియర్ కూడా చేసుకున్నాము అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక శారీ విషయమో లేకపోతే ఇంకా చిన్న చిన్న విషయాలు ఇన్స్పైర్ చేయడం ఒక డిఫరెంట్ థింగ్, కానీ ఇల్లు అన్నది ప్రతి మనిషి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఒక డ్రీమ్ అండి. ఎగ్జాక్ట్లీ అలాంటిది చేయగలిగాను, ఇన్స్పైర్ చేసి చాలా మంది ఇల్లు కొనుక్కున్నారు నా వల్ల అంటే అది చాలా నాకు ప్రౌడ్ మూమెంట్ చెప్పాలంటే. చెప్పాలంటే నేను ఇదంతా జరుగుతుందన్న ఉద్దేశంతో నా ఇల్లు సిరీస్ ఏమీ అప్లోడ్ చేయలేదు, నేను ఎలా చేసుకున్నాను అని చెప్పి చూపించడానికి మాత్రమే చేశాను. అది లక్కీగా ఇంత హిట్ అయింది. ఆ తర్వాత చాలా మంది ఇల్లు కొనుక్కున్నారు, ఇంటీరియర్ కూడా సిమిలర్గా చేయించుకునే ఫొటోస్ పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి యూట్యూబ్ విషయం. యాక్చువల్గా ఇందాక నాకు ఒకటి అనిపించింది, ఒక విషయంలో మాత్రం మిమ్మల్ని కౌశిక్ గారిని ఇద్దరిని మెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే చాలామంది ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అంటే
ఆ డిస్టర్బెన్స్ ఒకటి ఇంత క్రియేట్ అయింది అంటే మనకి ఆ తర్వాత ఏది జరిగినా అది మనకి పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది, అది తక్కువగా ఎక్కడ కనిపించదు. బట్ మీరు ఆ డిస్టర్బెన్సెస్ ని కూడా క్రాస్ చేసేసి ఒక అండర్స్టాండింగ్ ని క్రియేట్ చేసుకున్నారు, మీకు మీరు ఒక మంచి రిలేషన్ ని బాండ్ క్రియేట్ చేసుకున్నారు. కొంతమంది అలా లేరు, నిజం చెప్పాలంటే ఉన్న డిస్టర్బెన్సెస్ ని ఇంత చూసేసి దాంట్లోంచి వాళ్ళు ఒక డివోర్స్ అనే ఒక పాత్ర వెతుక్కుంటూ ఉంటారు. మీరు అలా కాకుండా ఆ డిస్టర్బెన్సెస్ ని కూడా పక్కన పెట్టేసి అండర్స్టాండింగ్ గా ముందుకు వెళ్ళారు చూడండి, దానికి నిజంగా మెచ్చుకోవచ్చు అంటున్నా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్ తర్వాత నేను ఇండియాకి వచ్చాను, మా కజిన్ పెళ్ళి ఉంది, అప్పటికి మాకు ఫుల్ డిస్టర్బెన్సెస్. నేనేం చేశానంటే మేము నాకు తెలుసు 1 ఇయర్ వరకు ఇద్దరికి ఫుల్ డిస్టర్బెన్సెస్, వన్ ఇయర్ వరకు డిస్టర్బెన్స్. నేను ఎప్పుడైతే మళ్ళీ ఇండియా నుంచి బ్యాక్ యుఎస్కి వెళ్ళాను అప్పటి నుంచి మా లైఫ్ స్టార్ట్ అయింది చెప్పాలంటే. అప్పటి నుంచి మేము మంచిగా ఉండడం, అండర్స్టాండింగ్ పెంచుకోవడము, అవన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మేము ఉన్న అపార్ట్మెంట్, ఫస్ట్ 1 ఇయర్ ఉన్న అపార్ట్మెంట్ వెకేట్ చేసేసాం, నేను ఇండియాకి రావడానికి ముందే వెకేట్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసాం లైఫ్. అప్పటి నుంచే మాకు అన్ని, మాకు అందుకే అపార్ట్మెంట్ చాలా మెమరీగా ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో మన రిలేషన్ బిల్డ్ అయింది, ఈ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడే ఇల్లు కొనుక్కున్నాం, అది మాకు చాలా మెమరబుల్. దీంట్లో ఏంటంటే మేము ఎప్పుడు గొడవ పడినా మాట్లాడుకోకుండా ఉండం, ఎంత గొడవ పడినా ఒక 10 మినిట్స్ మాట్లాడుకోకపోవచ్చు మ్యాక్స్ అంతే. కూర్చొని మాట్లాడుకుంటాం, నీ ప్రాబ్లం ఇదా, నా ప్రాబ్లం ఇది, ఎందుకు ఇలా అవుతుంది, మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవడం వలన ఇక్కడ వరకు వచ్చామండి చెప్పాలంటే. ఓకే, అండ్ సడన్గా ఇండియాకి వచ్చేసారు కదా, నిజం చెప్పాలి అంటే రీజన్ తెలుసుకోవచ్చా? మోస్ట్లీ చూసే ఉండుంటారు బట్ అంటే దాన్ని ఎక్కువ బ్రీఫ్గా చెప్పలేదు, తెలుసుకోవాలని ఉంది. ఓకే, యాక్చువల్గా నేను 7th మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అత్తయ్య గారికి ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 2-2.5 మంత్స్. ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎలా? ఫైర్ యాక్సిడెంట్ అంటే తను టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు, దసరా రోజు జరిగింది ఇది. టెంపుల్కి వెళ్ళి ఎప్పుడండి జరిగింది? రీసెంట్గా మొన్న లాస్ట్ దసరా రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళి వచ్చారు. సో ఆ పూజ చేసిన దీపము పూజ రూమ్లో ఉండింది. సో ఈ టెంపుల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని పూజ రూమ్లోకి వెళ్ళారు, లైట్ స్విచ్ ఆఫ్ చేద్దాము అని చెప్పేసి. కింద ఆల్రెడీ మన మంగళహారతి ప్లేట్లో పెట్టున్నది అనమాట దీపము, అది తను చూసుకోకుండా తన నైట్కి అంటుకుంది. అంటుకున్న సెకండ్స్లో ఎంతసేపు అండి ఫైర్ రావాలి అని అంటే, అప్పుడు తను ఫైర్ అయ్యింది అని రియలైజ్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇక్కడ మోకాలు పై వరకు వచ్చేసింది అని చెప్పారనమాట. సో వెంటనే మా మామయ్య నిద్రపోతున్నారు రూమ్లో, బెడ్రూమ్కి పూజ రూమ్కి చెప్పాలంటే చాలా దూరం కూడా ఉంటుంది, అత్తయ్య వాళ్ళది చాలా పెద్ద హౌస్ కూడా. లక్కీగా ఆయనకు వినిపించడము, ఆయన వెంటనే వచ్చి నైట్ని వెంటనే చించడానికి ట్రై చేయడము, అవన్నీ ఆ రోజు నైట్ జరిగినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు తెలిసింది చెప్పాలంటే. నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి 7th మంత్ నుంచి ఫోటోషూట్స్ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నా. ఆ ముందు రోజే కరెక్ట్గా మేము ఫాల్ సీజన్ అనమాట, అక్కడ ఫోటోషూట్ చేసుకొని ఇంటికి వచ్చాం. ఆ ఫొటోస్ నేను అత్తయ్య కూడా సెండ్ చేశాను, వెళ్ళి తీసుకున్నాం అత్తయ్య అని కూడా చెప్పాను. అప్పటికి కూడా బాగానే మాట్లాడారు. ఇదంతా సడన్గా మేము ఏమైతే 4-5 అవర్స్లో మాట్లాడలేదో ఆ టైంలో జరిగింది. ఫైర్ అంటుకుంది వెంటనే, అంటే రావటం కానీ అవి ఏమీ జరగలేదు అనమాట, బ్లిస్టర్స్ రావటం కానీ అదేం జరగలేదు. తను తగ్గిపోతుందిలే మార్నింగ్ అన్నట్లు ఉన్నాడు. చాలా తక్కువగానే అయ్యింది, కొంచెం సివియర్గానే అయిందండి చెప్పాలంటే. సివియర్గానే అయింది నెక్ ఇక్కడ సైడ్లో, కొంచెం సివియర్గానే అయింది. 2 మంత్స్ ఉన్నారు, మల్టిపుల్ సర్జరీస్ చేశారు. ఆ టైంలో నేను అది కూడా ప్రెగ్నెంట్ కదా, తను మా హస్బెండ్ రావడానికి లేదు. ఈ బ్యాడ్లకి ఏంటంటే మా డాడీకి అయినప్పుడు నేను రాలేకపోయాను, వాళ్ళ మమ్మీకి అయినప్పుడు తను రాలేకపోయారు. నేను ప్రెగ్నెంట్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా కష్టము. సో అండ్ తనకి వీసా కూడా స్టాంపింగ్ అది కావాలి, అప్పుడు వచ్చి లాక్ అయితే మళ్ళీ తను బ్యాక్ రావడం కష్టం. సో ఈ రీజన్స్ వల్ల తను కూడా రాలేకపోయారు. మా మరిది వచ్చాడు, మా మరిది వచ్చి మొత్తం ఒక 2 మంత్స్ ఉండి మొత్తం చేశారు సర్జరీస్, అవన్నీ చేపించాడు. ఆ టైంలో చాలా సఫర్ అయ్యామండి మేము, అంటే అన్ని విధాలుగా వెళ్ళలేకపోయాము అన్నది ఒకటి. అసలు ఏంటి ఇంత విచిత్రం, ఎవరికో కానీ వినం కదండి మనం, ఎక్కడో చూస్తుంటాం. అది మన ఇంట్లోనే జరిగింది, అది చాలా సఫర్ అయ్యాము ఆ టైంలో. ఇప్పుడు కొంచెం హీల్ అవుతున్నారు, బెటర్ అవుతున్నారు, ఇంకా ఫిజియోథెరపీ పైనే ఉన్నారు. టైం పడుతుంది, స్కిన్ అన్నది చాలా హీలింగ్ టైం చాలా ఎక్కువ పడుతుంది కదా, అది కూడా కొంచెం సివియర్గానే అయింది. లక్కీగా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇంత వరస్ట్ థింగ్లో కూడా, ఎలాంటి కళ్ళకి కానీ నోస్కి కానీ హెయిర్కి కానీ అలా ఏం కాలేదు, స్కిన్కి మాత్రమే వరకు అయింది.
బట్ చాలామంది ఆ తర్వాత అతేక్ అయిన తర్వాత చాలామంది దీని నుంచి రికవర్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడడము అలాంటివన్నీ చేశాను. చాలా మల్టిపుల్ సర్జరీస్ తర్వాత చాలా అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అత్తయ్య ఇంకా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కెమెరా ముందు, బట్ అత్తయ్యతో ఎప్పుడైనా తన ఇన్స్పైరింగ్ స్టోరీని ఒకసారి చెప్పించాలని నాకు ఉంది. ఎందుకంటే అంత ఈజీ కాదండి ఒక అమ్మాయికి ఇదంతా జరగటము, తర్వాత దాని నుంచి హీల్ అయి బయటికి రావడము అస్సలు ఈజీ కాదు. అది ఎప్పటికైనా అత్తయ్యతో చెప్పించాలి అన్నది ఒకటి ఉంది నాకు. ఇప్పుడు అత్తయ్య కనిపిస్తున్నారు వీడియోస్లో, బట్ నాకే కొంచెం భయం వేస్తుంది కంఫర్టబుల్గా ఉన్నారో లేదో, నేను షూట్ చేస్తే ఏమనుకుంటారో ఫీల్ అవుతారేమో. ఐ నో దానికి అత్తయ్యకి చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది, అందుకే బయటికి రాగలుగుతున్నారు. తప్పకుండా వస్తారు, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతారు. మీ మామయ్య గారికి కూడా కొంచెం మామయ్యది నైటీ ఎప్పుడైతే తను చించడానికి వచ్చినప్పుడు తనకి రైట్ హ్యాండ్కి అయింది, మామయ్య కూడా సివియర్గా అయింది. చెప్పాలంటే అత్తయ్య పార్ట్ ఎక్కువైంది, మామయ్యకి చాలా సివియర్గా అయింది, డీప్గా అయింది. ఓకే, మామయ్యకి ఇంకా దగ్గరికి ఇలా ఇప్పుడు ఇలా ఉంటుంది హ్యాండ్, ఇలా దగ్గరికి కంప్లీట్గా రావట్లేదు. మామయ్య కూడా ఫిజియోథెరపీస్ అవి చెయ్యాలి అని అన్నారు. అంటే ఇక్కడ నెక్ పార్ట్ అయింది అత్తయ్యకి, నెక్ ఇలా అవుతుంది. ఓకే, సో ఇలా రావాలి, నార్మల్గా రావాలి. అంటే మనం ఫైర్ నుంచి అంటే ఈ గాయాల నుంచి రికవర్ అవ్వడం ఒకటే కాదు, బాడీ పోస్చర్ మారటము దాని నుంచి చాలా వెనకాల చాలా ఉంది. అవన్నీ మేము కూడా డీప్గా వెళ్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. సో ప్రస్తుతం అయితే డైలీ ఫిజియోథెరపీ చేస్తున్నారు అతనికి, సూన్ బ్యాక్ టు నార్మల్ వస్తారనుకుంటున్నాను. సో అప్పుడు చూడటం కుదరలేదు కాబట్టి ఎలాగో బేబీ కూడా, యాక్చువల్గా 6 మంత్స్ తర్వాత అన్నప్రాసన టైంకి అత్తయ్య వాళ్ళు యుఎస్కి రావాలి అని అనుకున్నాం మేము. అంటే నేమింగ్ సెరమనీకి మమ్మీ ఉన్నారు, దీనికి అత్తయ్య వాళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడే చేసుకున్నాం, వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది. వాళ్ళకి ఫస్ట్ మా అత్తయ్యకి అమ్మాయి కావాలి, మనవరాలు కావాలి అని చాలా చాలా ఇష్టం. సో తను కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. నేను తన్వి పాపని తీసుకొస్తారని బాగా ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్ తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా సిక్ ఉంటుంది, మేము హాస్పిటల్లో ఉంటున్నాము ఇంట్లో ఉంటున్నాము అర్థం కావట్లేదు, వెళ్తూనే ఉన్నాం హాస్పిటల్కి. సో సిక్ అవుతుంది, తిప్పడం ఎందుకు అని చెప్పి తెలియదు, వేరేం లేదు. ఓకే, మొత్తానికి చాలా డ్రాస్టిక్ ట్రాజిడిక్ మూమెంట్సే మీ లైఫ్లో జరుగుతుంది. కాకపోతే కొంతమంది జరిగిన విషయాన్ని చాలా ఎక్కువగా ఎక్కువగా తీసుకుంటారు, చాలా ఎక్కువ మేము బాధపడుతున్నాం కాదని అనట్లేదు. కాకపోతే జరిగింది, ఇప్పుడు దాని నుంచి ఎలా బయటకు రావాలో చూడాలి అంతే కదా. చాలా ఎక్కువ బాధపడితే ఏమొస్తుంది, ఆబ్వియస్లీ ఎవ్రీడే బాధ ఉంటుంది, డాడీకి ఇలా అయింది మా అత్తయ్యకి ఇలా అయింది బాధ ఉంటుంది. దాని నుంచి మేము స్లోగా అది కాకుండా దాని నుంచి రికవర్ అవ్వడానికి ఏం చేయాలి. ఇప్పుడు నా మమ్మీ వాళ్ళకి కూడా ఏముంటుంది, పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏముండదు, మమ్మీ చెల్లి ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు చూసుకోవడం తప్ప. నేను వాళ్ళని కూడా ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి బిజినెస్, మీకు టైం పాస్ అవుతాయి, డబ్బులు కూడా వస్తాయి, కొంచెం బాగుంటుంది మీకు కూడా అని చెప్తూ ఉన్నాను. సూన్ మేబీ వాళ్ళు ఏమన్నా చేస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ మీరు చెప్పింది కరెక్టే ఒక విషయంలో, ఏదైనా ఒకటి ప్రాబ్లం మన లైఫ్లో వచ్చింది అన్నప్పుడు అయ్యో ఎందుకు వచ్చింది అని బాధపడటం కన్నా దానికి సొల్యూషన్ ఏంటి అని వెతకడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్లో అదే చేశారు. అదే అంటే బాధ ఉండదని కాదు, ఉంటుంది, ఎవ్రీ మినిట్ ఉంటుంది. బట్ ఇంకా జరిగింది, మనమైతే ఏం చేయలేం, బాధపడితే బ్యాక్ రాదు. సో మనం బాధపడే అవతలను బాధపెట్టద్దు. నేను మా హస్బెండ్ అయితే అదే ఫాలో అవుతాం, ఫాలో ఏదైనా కానీ ఫీల్ అవ్వద్దు, వాళ్ళ చూసేలా ఫీల్ అవ్వద్దు, ఫీల్ అయితే రూమ్లో ఫీల్ అవ్వాలి. వాళ్ళు స్ట్రాంగ్, మనం స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం, అది ఆల్వేస్ మేము బిలీవ్ చేస్తామండి. ఓకే, ఇప్పుడు మీ మెయిన్ పిల్లర్, మీ మెయిన్ సపోర్టర్ అంటే ఆయన అని చెప్పుకోవచ్చు? మా హస్బెండ్ తను బ్యాక్ ఉండి మొత్తం అన్నీ నాకు హెల్ప్ చేస్తారు, కెమెరా పెట్టడం దగ్గర నుంచి అన్నీ హెల్ప్ చేస్తారు తను. ఇక ఎడిటింగ్ అవన్నీ తనకు అంత టైం ఉండదు దాంట్లో, కాకపోతే ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటన్నది ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. ఫస్ట్ తను చదివి ఇలా చేయి ఇలా చేయని నాకు చెప్పేవాళ్ళు, చేసేదాన్ని తను చూపించేవాళ్ళు ఇలా చేయాలని. ఇప్పుడు తనకు మేబీ గుర్తుండదు ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి. బ్యాక్ ఉండి మాత్రం మొత్తం హెల్ప్ చేసేది తనే, తను లేకపోతే మాత్రం నేను ఏది చేయలేను. ఈవెన్ కెమెరా సెట్టింగ్స్ కూడా నాకు తెలియదు, ఏదో షూట్ చేసుకునే ముందు ఒకసారి సెట్టింగ్స్ చెక్ చేయవా అని చెప్పి తన్నే అడుగుతాను. ఫొటోస్ అన్ని తనే తీస్తారు, ఈవెన్ నా మెటర్నిటీ షూట్ కానీ అవన్నీ కూడా తనే తీశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ మన పార్ట్నర్ అన్నప్పుడు మన ఏ యాంగిల్ నుంచి తీస్తే బాగొస్తుంది అని 4 ఇయర్స్ నుంచి చేసి చేసి తనకి అలవాటు అయిపోయింది. బయట వాళ్ళని పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి అంత తెలియదు. సో నేను కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవును, అందుకే మొత్తం తనే షూట్ చేశారు. ఇప్పుడు బేబీ ఎవ్రీ మంత్ ఫోటోషూట్ కూడా ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓకే, అండ్ ప్రతి ఉమెన్ లైఫ్ లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మదర్ కదా. మీకు కూడా మీరు ఒక వ్లాగ్ చేశారు, 40 వీక్స్ ప్రెగ్నెన్సీ అని ఒక చిన్న వ్లాగ్ చేశారు. అంటే అసలు తెలుసుకోవచ్చా దానికి సంబంధించి, మీ ప్రెగ్నెన్సీ వ్లాగ్ అనే కాదు అసలు ఆ జర్నీ మీకు అంటే ఎలా జరిగింది అని?
షూర్ అండి. ఇప్పుడు మేము ఫస్ట్ మాకు పెళ్ళైన 7 ఇయర్స్కి నేను ప్రెగ్నెంట్ అండి. యాక్చువల్లీ మాది ప్లాన్డే, అలా ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మేము ఇప్పుడు బేబీస్ కావాలి, బేబీ కావాలి, వీఆర్ రెడీ అన్నప్పుడు మేము ప్లాన్ చేసాము. లక్కీగా అది జరిగింది. మా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మంచిగానే ఉందండి. నేను రోజు వర్కౌట్ చేసేదాన్ని, అంతా చాలా మంచిగానే ఉంది. మా మమ్మీ వచ్చారు 8th మంత్ ఉన్నప్పుడు అనుకుంటా, మా మమ్మీ వచ్చారు. మా మమ్మీ వచ్చిన ఫ్యూ డేస్కి నాకు సీమంతం అది జరిగింది. సీమంతానికి ముందు నాకు షోల్డర్ అండ్ ఇదంతా ఒక పెయిన్, సివియర్ పెయిన్, ఒక స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. అసలు వన్ అవర్కి నిద్రలోంచి లేచి నేను ఏడ్చేదాన్ని. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. తను అంతా మసాజ్ చేస్తూ ఉండేవాళ్ళు. హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్ ఆల్టర్నేటివ్గా పెడుతూ ఉండాలి, పెట్టారు తను. అంతా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే చాలా స్మూత్గానే అయింది. నేను పర్సనల్ ఎప్పుడు నార్మల్ డెలివరీనే కావాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఎనీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకున్నాను. టు బి ఫ్రాంక్, నార్మల్ డెలివరీ అంటే నాకు భయం కూడా. కానీ నార్మల్ డెలివరీ కోసం చేయాల్సిన వర్కౌట్స్ కానీ అన్నీ చేశాను నేను మంచిగానే. లాస్ట్ మినిట్లో బేబీకి కాంట్రాక్షన్స్ నచ్చట్లేదు అని చెప్పేసి సీ సెక్షన్ అన్నారు. టు బి ఫ్రాంక్, నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాము. అమ్మాయి సీ సెక్షన్ చేసేస్తున్నారు, ఈ పెయిన్స్ అన్ని గోత్రూ అవ్వాల్సిన అవసరం లేదు, అండ్ డైలేషన్ చెక్ ఒకటి చేస్తారు, అది కూడా గోత్రూ అవ్వాల్సిన అవసరం లేదు. ఫైనల్లీ సీ సెక్షన్తో బేబీ బయటకు వచ్చింది. పుట్టడం కూడా చాలా హెవీ వెయిట్తో పుట్టింది. హెవీ వెయిట్ ఏం లేదండి, 3.3 kgs నార్మల్ వెయిట్. నార్మల్ వెయిట్, కానీ ఎందుకని తను వీడియోస్లో కొంచెం చబ్బి చబ్బిగా కనిపిస్తుంది. మా అత్తయ్య మమ్మీ వాళ్ళు కూడా, అసలు మేము చెల్లి వాళ్ళు కూడా అలానే అనుకున్నారు, చాలా చబ్బిగా ఉందేమో బేబీ అని. వచ్చిన తర్వాత అబ్బో చాలా సన్నగా ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే చీక్స్ అది కొంచెం హెవీగా ఉంటాయి, అంతేగాని మొత్తం సన్నగానే ఉంటుంది. తను పుట్టిన మూమెంట్ మేము ఎప్పటికీ మర్చిపోలేమండి. అంటే అండ్ ఇంకొకటి అప్పుడు ఏమైందంటే, మా హస్బెండ్ లేకుండా నేను ఏ పని చేయలేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, తను డెలివరీ టైంలో కూడా తను రూమ్లోనే ఉండాలి, అక్కడ ఎలా చేస్తారు లక్కీలీ, సో తను అనుకున్నాను. కాకపోతే నాకు సీ సెక్షన్ అవ్వడం వలన ఫస్ట్ ఎన్ఎస్సీ ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ని అలౌ చేయలేదు లోపలికి. తను బయట చాలా బాధపడ్డారు, నేను లేకుండా అసలు పాప మేము ఏం చేయలేదు, ఇప్పుడేమో ఒక్కదాన్ని తీసుకెళ్లారు. ఎన్ఎస్సీ ఇచ్చేవరకే ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. లోపలికి వెళ్ళాక నేను ఇంకా నేను చేసుకోను అంటే లైట్స్ అన్ని వేసేసి ఒక 10 మంది వచ్చేసి ఆబ్వియస్లీ భయం వేస్తుంది. నాకు ఇంజక్షన్ అంటేనే చాలా భయం, ప్రపంచంలో మొత్తం లైట్స్ వేసి అంతా ఉంది. నేను చేసుకోను, నా బేబీ నేనే చేసుకుంటాను అని చెప్తే అక్కడ చీఫ్ డాక్టర్ ఆమె వచ్చి మాట్లాడింది అనమాట. ఇంత అంటే పెద్ద పర్సన్ టైము, వాల్యుబుల్ టైంని నేను సిల్లీగా ఏడుస్తూ ఇలా చేయకూడదు అని చెప్పి ఇక కళ్ళు మూసుకున్నా, ఏదైతే అది అవ్వాలి అని చెప్పేసి. వెంటనే వాళ్ళు ఎనస్థీషియా ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్ని లోపలికి పిలిచారు. అప్పుడు బేబీ పుట్టేసింది, ఐ మీన్ బేబీ పుట్టేసిన తర్వాత మా హస్బెండ్ నా దగ్గరే కూర్చున్నారు, బేబీ దగ్గరికి వెళ్ళట్లేదు. నిన్న తన్ని చూడు, బేబీని చూసిరా చూసిరా అంటే లేదు లేదు పాప ఇప్పటిదాకా ఒక్కదానే ఉన్నావు, నువ్వు భయపడిపోయి ఉంటావు, ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అన్నారనమాట. జనరల్గా అందరి వైఫ్లకు ఒక డౌట్ ఉంటుందండి, మన హస్బెండ్ మనం లవ్ చేస్తున్నారా లేదా అని రోజు అడుగుతూ ఉంటారు కదా. నేను కూడా అడుగుతూ ఉంటాను, ఇష్టమైనా నేనంటే ఇష్టమైనా ఏ ఎన్నిసార్లు అడుగుతావు అని అంటుంటారు. ఆ ప్రెగ్నెన్సీ టైంలో అది నిజంగా నాకు కనిపించింది, అది కనిపించింది. ప్రెగ్నెన్సీ తర్వాత మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ చాలా పెరిగింది ముందు కంటే చెప్పాలంటే. ఎందుకంటే తన బేబీని టేక్ కేర్ చేయడము, నన్ను టేక్ కేర్ చేయడము. ఇప్పటికీ నాకు డెలివరీ 6 మంత్స్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా కంప్లీట్ హీల్ కాలేదు. కొన్ని మోకాలు నొప్పులు అనేవి, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, టైం పడుతుంది, బాడీ టు బాడీ, పర్సన్ టు పర్సన్ అండ్ మన ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఇంకా హీల్ కాలేదు. తను ఇప్పటికీ నన్ను చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు. అరే నువ్వు ఎత్తుకోకు బేబీని, నేను ఎత్తుకుంటా, కింద కూర్చోకు, పైన కూర్చోకు, అట్లా తను ఇప్పటికీ టేక్ కేర్ చేస్తూనే ఉన్నారు నన్ను. ఆ విషయంలో అయితే బ్లెస్డ్ అనే చెప్పాలి. ఓకే. అండ్ మీరు కొత్తగా అంటే ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కదా, సచి అని. అవునండి. సో దాని గురించి చెప్తా. అంటే అసలు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది మీకు? ఫస్ట్ నుంచి కూడా నాకు జాబ్ చేయాలి అన్న ఫీలింగ్ అసలు లేదండి. ఫస్ట్ నుంచి కూడా నాది ఒక బిజినెస్ మైండ్ సెట్ అనుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా బిజినెస్ ఏదన్నా చేయాలి. అంతకన్నా ముందు సచి అంటే అర్థం ఏంటి తెలుసుకోవచ్చు దానికి? అసలు ఆ పేరు ఏంటి? సచి అంటే అది మా అమ్మమ్మ పేరు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా అమ్మమ్మ పేరు సచిదేవి. సో ఆ అమ్మమ్మ ఇంపాక్ట్ నా మీద చాలా ఉంటుంది. చిన్నప్పుడే పెరిగాను చెప్పాలంటే, 4th క్లాస్ 5th క్లాస్ వరకే పెరిగాను. మనకి తెలియకుండా వాళ్ళు చేసే పనులు మన మీద స్ట్రాంగ్గా ఒక ముద్ర వేసేస్తాయి. అది నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓ మా అమ్మమ్మ ఇలా చేసేది కదా, నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఫీలింగ్. సో
సో ఆ పేరుని నేను సచి అని పెట్టాను. చెప్పాలంటే మా డాటర్ కూడా అదే పేరు పెట్టాలి అని అనుకున్నాను. తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఓకే ఈ పేరు కాదు ఈ పేరు కాదు అని చెప్పేసి తన్వి అని ఫైనల్గా ఫిక్స్ అయ్యాము. యా సచి అంటే మా అమ్మమ్మ పేరు. నాకు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి ప్రీ డ్రెప్డ్ శారీస్ అనమాట, మెయిన్ కాన్సెప్ట్ ప్రీ డ్రెప్డ్ శారీస్. అవి ఎందుకు నాకు థాట్ వచ్చింది అని అంటే యుఎస్లో ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, నాకు శారీ అంటే చాలా ఇష్టం. నా ఇంటికి ఎవరైనా ఫంక్షన్ పిలిచినా శారీ కట్టుకురండి శారీ కట్టుకురండి అని చెప్తాను. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అనమాట, నువ్వు ఈజీగా కట్టేసుకుంటావు మమ్మల్ని కూడా కట్టుకోమంటే ఎలాగా, ఈజీగా ఏదైనా ఉంటే బాగుండేది, ఇలా కట్టేసుకునేది ఈజీగా ఉంటే బాగుండేది అని చెప్పేసి అనేవాళ్ళు. అప్పుడు నాకు థాట్ వచ్చింది అంటే ఇది ఎగ్జిస్టింగ్లో లేదు ప్రీ డ్రెప్డ్ శారీస్ అని నేను చెప్పను, కానీ కొన్ని కొన్ని ఎక్స్పోజర్ రాదు, కొన్ని విషయాలకి ఎక్స్పోజర్ రాదు. సో నేను దానికి ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చాను అని నాకు అనిపిస్తుంది. అది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి నా ఇంటర్వ్యూ కూడా వేశారు దాంట్లో. సో టైమ్స్ ఆఫ్ ఇండియా నన్ను అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ ఎవరో ఫేక్ అని అనుకున్నా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ఫేక్ అని అనుకున్నాను. తర్వాత తన ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తుంది, అలా కాంటాక్ట్ అయ్యారు నన్ను చేసి. అప్పుడు నేను నా ప్రెగ్నెన్సీ 4th 5th మంత్ అనుకుంటా, చెప్పాలంటే స్టార్ట్ చేసిన వెరీ ఫ్యూ డేస్కే టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి రికగ్నేషన్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పటికి కూడా. బట్ ప్రెజెంట్ పాస్ చేశాను అంటే ప్రెగ్నెన్సీ అంతా, ఎందుకంటే నేనే డ్రైవ్ చేసుకొని చూపిస్తాను. అదే అండ్ కస్టమైజ్ కూడా మీరే చేస్తారు? కస్టమైజ్ కూడా నాకు టీమ్ ఉన్నారు, మంచి టీమ్ ఉన్నారు. మనం చెప్పింది అర్థం చేసుకొని చేయడం కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు నేను కట్టుకుని కూడా దాంట్లోదే ప్రీ డ్రిప్డ్ అనమాట సారీ, కొత్త లాంచ్ చేద్దామని నేను డిజైన్ చేయించాను. మీరు పిలిచారు కదా కట్టుకుని వచ్చాను, వెరీ నైస్. సో అది అదండి ప్రస్తుతానికి. అండ్ నా అండ్ నేను ఆ సచి పేజ్లో నా లైఫ్కి తగ్గట్లుగా పెట్టాలనుకున్నాను. ఫస్ట్ ప్రీ డ్రిప్డ్ శారీస్ పెట్టాను, తర్వాత నేను ప్రెగ్నెన్సీలో నా మెటర్నిటీ వేర్ కూడా లాంచ్ చేశాను. ఇప్పుడు బేబీ వచ్చింది కాబట్టి బేబీది కూడా చేయాలి, కాకపోతే మల్టిపుల్ వింగ్స్ చేసినప్పుడు మనకు చాలా హెక్టిక్ అవుతుంది, దీని మీద కాన్సన్ట్రేషన్ దాని మీద కాన్సన్ట్రేషన్. సో అదొకటి ఆలోచిస్తున్నాను, మేబీ సూన్ బేబీ అవుట్ఫిట్స్ కూడా లాంచ్ చేయాలి అని అనుకుంటున్నాను, చూడాలి. ఓకే, యూట్యూబ్ నుంచి రెవెన్యూ తీసుకున్నారా? తీసుకున్నానండి. ఎంత తెలుసుకో? అది చెప్పాలంటే చాలా తక్కువేనండి. నేను యూట్యూబ్కి నాకు వచ్చింది అనుకుంటే నేను పెట్టింది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకొకటి కొలాబరేషన్స్ కూడా నేను పే చేసి వాళ్ళకి చేసినవి కూడా చాలా ఉన్నాయి చెప్పాలి అనంటే. అవును, ఎందుకంటే నాకు అవుట్ఫిట్ నచ్చుతుంది, నేను అంత ఎఫర్ట్ చేయలేను మేడం అని అంటారు. సర్లేదు నాకు అవుట్ఫిట్ పంపించండి నేను డబ్బులు పంపిస్తాను, బట్ నేను స్టిల్ మీది ట్యాగ్ చేస్తాను అని చెప్పి చేసినవి చాలా ఉంటాయి. నాకు ఇప్పటికీ కూడా యూట్యూబ్ నేను ఒక మనీ కోసం అయితే చేయట్లేదండి. నేను ఆల్రెడీ నావన్నీ కూడా షూట్ చేసుకోవడం ఇలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము, అదే దాన్ని నేను పెడుతున్నాను తప్ప నేను దాన్ని మనీ కోసం అయితే అస్సలు చేయట్లేదండి. కాకపోతే మనీ కూడా వస్తే బాగుంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ నేను చేసేదానికి నాకు వచ్చే మనీ చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, అండ్ మొత్తానికి నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు ఒక మదర్గా ఒక వైఫ్గా ఒక కోడలిగా ఒక కూతురుగా అండ్ ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్గా అన్నీ అంటే ఒక యూట్యూబర్గా కూడా అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ అన్నిటినీ మేనేజ్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు, అంతే కదా? అంతేనండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు వచ్చి. అంటే నాకు తెలిసి నేను ఇక అలా అంటే లైట్ తీసేసుకున్న ఒక లైట్ తీసేసుకున్న మూమెంట్లో గాడ్ ఎక్కడో లేదు, నువ్వు లైట్ తీసుకునేంత కాదు అని తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు. అండ్ డెఫినెట్గా మీరు మీ బిజినెస్ని అలాగే మీ యూట్యూబ్ని అండ్ మీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను పిలిచారు, నా గురించి తెలియని విషయాల్ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను అందరితో. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.